ఓవైపు వైరస్ సెంటిమెంట్, మరోవైపు ఆధిపత్య పోరుతో ఖమ్మం లోక్సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా ఇక్కడ అపోజిషన్ పార్టీ నేతలే గెలిచే సాంప్రదాయం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. పార్లమెంట్ ఎన్నికలపైన ఈ సెంటిమెంట్ ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఖమ్మం పరిధిలోని వైరా అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చాలా కాలంగా ఓ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా అపోజిషన్ పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తున్నారు. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిచారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామా నాగేశ్వరరావుకు 58,835 ఓట్లు రాగా రేణుకా చౌదరికి 40,608 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న జలగం హేమమాలినికి 16,160 ఓట్లు వచ్చాయి. అలాగే 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆయనకు వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీస్తే వైరాలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి లావుడియ రాములు నాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఈయనే. టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్పై 2,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. కొద్ది రోజులకే ఆయన టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పాత సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అనే దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నేతలు. ప్రస్తుతం వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ పొంగులేటి వర్గీయుల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే పొంగులేటికి ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ వర్గీయులు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి ఈసారి టికెట్ వస్తుందా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. రాములు నాయక్ వర్గం, మదన్లాల్ వర్గం వేరువేరుగా కార్యకర్తల సమావేశాలు పెడుతున్నారు. దీంతో కేడర్ అయోమయానికి గురవుతోందనే మాట వినిపిస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో కీలకంగా ఉన్న వైరా నియోజకవర్గంలో వర్గ పోరుపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.